సాయంత్రము బైబిల్ స్టడీ కోసం వచ్చిన దేవుని బిడ్డలకి అందరికీ యేసుప్రభు వేరట వందనాలు. ఈరోజు ఆరాధన తర్వాత సాయంత్రం మళ్ళీ దేవుని వాక్యము వినడానికి కూడి వచ్చిన దేవుడి బిడ్డలకి అందరికీ దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వినబడుతున్నారా? ప్రైజ్ లార్డ్. స్తోత్రము. మనము ఈ దినములో ఏలీషా చేసిన మగత్ కార్యం గురించి మనం నేర్చుకున్నాం, లేకపోతే అద్భుతం గురించి మనము నేర్చుకున్నాం. ఈరోజు 12వది అద్భుతము మనం నేర్చుకుందాం. తర్వాత రేపు 13, రేపు మనము ఏలియా గారు చేసిన మగత్ కార్యము బైబిల్ స్టడీ ముగిస్తాం. దేవుడి చిత్తమైన మరలా ఒక వాక్యం పట్టుకొని మీ దగ్గరికి వస్తాం. 2 రాజుల పుస్తకము 6వ అధ్యాయము 8 నుండి 12 వరకు చదవండి. 23 వరకు చదవాలి, కానీ సమయం మనకు తక్కువ ఉంది కాబట్టి 12 వరకు చదవండి. ఆమేన్. ఇక్కడ ఈ సంఘటన మీరు బాగా చూడాలి. ఇస్రాయేల్ అయిన రాజుడు సిరియా రాజుడు, ఈ సిరియా రాజుడు ఇస్రాయేల్ విరుద్ధంగా యుద్ధం చేయడానికి ఆడ ఆలోచించుచున్నారు, కొన్ని ప్రవర్తన చేసుకున్నారు. కానీ 12వ వాక్యములో చెప్పిన మాట ఏంటంటే, 12వ వాక్యం అంటే ఇక్కడ చూడవలసిన మాట ఏంటంటే, నీ అంతఃపురములో ఉన్న రహస్యము ఇశ్రాయేలీల రాజునకి తెలియబడిన ఒక ప్రవక్తలు ఉండినట్టుగా చెప్పారు. అప్పుడు చూడండి, అంతఃపురములు మాట్లాడిన విషయము సిరియలు నుండి సిరియలు కూచి సిరియ రాజా అంతఃపురములు మాట్లాడిన విషయం ఇశ్రాయేలీ ఉన్న ఒక ప్రవక్త అక్కడ మాట్లాడిందని ఇక్కడ వింటున్నారట. ఇదే భయంకరం అద్భుతం అండి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతున్నది. దేవుడు ఒక మనిషిని హృదయములు
తలంచుకోని విషయము దేవుడు బయలుపరుస్తుంది. హల్లెలూయా. వేరే దేశములున్న సంగతి పరిశుద్ధాత్మ వలన తన ప్రజలకి దేవుడు తెలియజేసుకున్నాం. అందుకని ఈ రాత్రి మీరు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఇదన్నీ చూడగలుగుతాం, వింటగలుగుతాం. అంటే మత్తయి సువార్తలు యేసు ప్రభు బాప్తిజం పొందినప్పుడు ఒక మాట ఉందండి, మీరు అదొకసారి చదవండి. మత్తయి సువార్త 3:16 చూడండి, 16:17. రెండు విషయములు మీరు విన్నారా? వాక్యం చదివినప్పుడు, వాక్యం చదివినప్పుడు మీరు ఆలోచించి చదవండి. రెండు విషయం అక్కడ రాయబడి ఉంది. ఒకటి, పావురం వలన దిగి వచ్చినది చూశారు, ఉందా? లేదన్నమ్మా, వచ్చినది చూసిందా అంటే అలాగ రాయబడిందా? చూడండి, అది అప్పుడు పరిశుద్ధాత్మ దిగితే చూడడానికి ఉంది. ఓకేనా? 2:17 రాయబడి ఏంటంటే ఒక శబ్దము వినిపిస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడికి వస్తే వినడానికి ఉంది, చూడడానికి ఉంది. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు వాస్తవంగా ఒక వ్యక్తి జీవితములు దిగితే ఆ జీవితములో కొన్ని వినడానికి ఉంది, చూడడానికి ఉంది. ఏలీసా గారు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసిన వలన సిరియా రాజు వారు అంధపురములు మాట్లాడిన విషయము ఇశ్రాయేల్ నుండి విన్నారట. ఆ విషయం విన్న విషయం ఇశ్రాయేల్ రాజులకి తెలియపరుస్తున్నాం. హలో సహోదరి సహోదరులారా, అందుకని దేవుడు సన్నిధిని మీరు ప్రార్థన చేయండి, దేవా నీ శక్తి నాలోనికి దిగంబయ్యా, ఆ శక్తి వింటే కొన్ని విషయములు నాకు బయల్పరచుమని దేవునితో అడుగా మాట్లాడండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆ దేవుడు దిగిన మాత్రం కాదు, ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మనతో మాట్లాడుతుంది, ఆ వ్యక్తి మనకు అడ్డుపరుస్తుంది, ఆ వ్యక్తి మనకు నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. సిరియా రాజును అంధపురములు మాట్లాడిన విషయము ఇశ్రాయేల్ రాజునకు, ఇశ్రాయేల్ రాజునికి తెలియవరిచినట్టుగా దేవుడు వాక్యములు ఉంది. అది మొదటి విషయం అండి. ఏలీసానికి పట్టుకోవడానికి ఇది వస్తుందన్నమాట. ఎవరు? సిరియా రాజ్య సైన్యము. సోదరం, ఏలీసా ఎక్కడ నుండి ఈ విషయము రాజులకి బయలుపరుస్తున్నారు? 13:13 చూడండి. దోదానిలున్నదాని దోదానిలున్నదాని వర్తమానం వచ్చింది. దోదాని సంగతి ఏదైనా మీకు తెలుసా? దోదాని గురించి ఏదైనా విషయం మీకు తెలుసు ఉన్నదా? అంటే ఆదికాండం 37:17 17:19 వాక్యం చదవాలి. అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు
అతని దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతనిని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసి స్తోత్రం చెప్పండి. ఈ రోజు తెల్లవారి దేవ అజిత్ పాస్టర్ గారు మీకు వాక్యం చెప్పింది, మీరు మర్చిపోయిందో లేదో నాకు తెలియదు. యోసేపు గారు 17వ వయసులో తన సహోదరులందరూ మేకలకు మేపిన చోటకి క్షేమంగా ఉండడానికి ఉన్నదానికి చూడడానికి కొన్ని ఆహారములు తెచ్చుకొని వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఆడి సేగేమిలు లేదు. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది? దోదానికి వెళ్ళినట్టుగా అక్కడ ఉన్న కొందరు చెప్పింది. ఆ మాట విని తన సహోదరుడైన యోసేపు అక్కడికి వెళ్తున్నా నడిసి వచ్చినది దూరంగా నిలబడి చూసింది. చూసినప్పుడు ఈ యోసేపు గారికి చంపడానికి దోదానిలు కూచి ఏం చేసుకున్నారు? దోదానిలు కూచుకొని ఏం చెప్పుతున్నారు? 17వ వాక్యం బాగా చూసి ఆ వాక్యం చదివినప్పుడు మీకు అర్థం అవ్వాలి. దురాలోచన చేసుకున్నాం ఎక్కడే? దోదానిలు కూచుకొని యోసేపుకు విరోధంగా సహోదరులు దురాలోచన చేసుకున్నాం. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఏలీసా గారు దోదానిలు కూచుకొని దురాలోచన చెప్పలేకుంట సిరియా రాజుని రాజా అంతఃపురస్థులు చెప్పిన మాట సూటిగా చెప్పుతున్నారు. ఇది ఒక్క చోటే అండి, దోదానే రెండు స్థలం కాదు, ఒక చోట. దాని ముందుకు యోసేపు సమయంలో ఇక్కడ దురాజన ఆరోజన జరిగిన చోట. రెండవది ఏలీసా గారు వచ్చినప్పుడు దురాలోచన చెప్పిన చోట కాదు, రహస్యములు బయటపరిచిన ఒక చోటగా మారినట్టుగా దేవుడు వాక్యం చూడగలుగుతున్నా. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం. దోదానిలో యోసేపు గారికి చూసుకొని దురాలోచన చేసుకొని ఆయా ఆయనకి ఏం చేశారు? అక్కడే ఒక్క 19వ వాక్యం చూడండి, ఇక్కడ ఉన్న ఒక గుండ్రలోని పార వేయడానికి దురాల చేసుకున్నాం. అదే చోటలు ఏలీసా గారు కూచి సిరియా రాజుడు అంతఃపురస్థులు దురాలోచన చెప్పినది ఆ రహస్యము. దురాలోచన చెయ్యిన చోటలు కూచుకొని రహస్యం బయల్పరచిన ఒక దైవ జనాంగం అక్కడ ఉన్నది. స్తోత్రం. ఈ రాత్రి దేవుడు బిడ్డలు ఎలాగా మారాలి, దినములు మన సంఘములు ఎలాగా మారాలి, సంఘ బిడ్డలు ఎలాగా మారాలి, అలాగండి పరిశుద్ధాలు మన నింపడానికి దేవుడు సల్లి ప్రార్థన చెయ్యండి. దేనికంటే రహస్యములు బయలుపరిచిన దేవుడు మీకు మాట్లాడి మనిషి హృదయములు ఉన్న రహస్యములు బయలుపరచాలి, మనిషి హృదయములు ఉన్న పాప స్వభావం బయలుపరచాలి. అటువంటి కృపా వరములు నీలోనికి దిగడానికి దేవుడు సన్నిధి ఈ దినములో ప్రార్థన చెయ్యాలి. ఈ కాలంలో వాక్య పరిచయం మాత్రం చాలదు, కృపా వరములు కూడా సంఘ లోపలలో ఉండాలి. ఉంటే సంఘములు విడుదల కలుగుతున్నట్టుగా దేవుడు వాక్యములో రాయబడింది. స్తోత్రం. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే ఏలీసా గారికి ఒకటి పట్టుకోవడానికి వచ్చున్నారు. వచ్చినప్పుడు అదే 2 రాజుల పుస్తకం 6:15 15
అంటే రెండవద మాట ఏంటంటే అతనికి వచ్చి సైన్యములన్నీ నాలుగు పక్కలు చుట్టుకొని నిలబడినది పనివాడు చూసింది సోత్రం పనివాడు చూసుకొని భయపడిన భయపడుతున్నారు ఏలినవాడు మాత్రం భయపడలే ఏలీసా గారు భయపడలేదు ఏలీసా గారు తోడుగా ఉన్నా పనివాడు ఇప్పుడు ఏం చేసుకున్నారు భయపడుతున్నారు స్తోత్రం దేవుడు బిడ్డలారా మనం ఏం చేయకూడదు భయపడడానికి అవకాశం లేదు పదగార వాక్యం చూడండి పదగార వాక్యం అప్పుడు ఏలీసా గారు చెప్పిన మాట వినండి భయపడవద్దు మన పక్షములు ఉన్నవాడు నీ రాత్రి భయపడిన వాడుగా నిలబడితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పిన మాట మన పక్షమును ఉన్నవాడు కంటే వారి కంటే మన పక్షమును ఒకసారి కూడా మన పక్షమును ఉన్నవారు వారి కంటే అధికులుగా ఉన్నారని చెప్పారు ఒకసారి ఆ వాక్యం ఒకసారి కూడా చదవాలి పదహార వాక్యం అతడు మన పక్షములు ఉన్నవాడు వారి కంటే అధిగనే ఉన్నారని చెప్పారు ఈ రాత్రి నీ భయపడొద్దు నీ భయపడిన కంటే గొప్పవాడు మన చుట్టుపక్కల నిలబడుతున్నాం ఈ రాత్రి నీ భయపడిన విషయం కంటే గొప్పవాడు ఆ విషయముల కంటే గొప్ప వ్యక్తి ఆ విషయముల కంటే గొప్ప సైన్యము నీ చుట్టుపక్క ఉండినట్టుగా దేవుడు వాక్యం చెప్పినప్పుడు ఈ రాత్రి మీరు దేనికి భయపడుతున్నారు దేనికి నిరాశ పడుతున్నారు దేనికి ఏడుస్తున్నారు ఆ ఈ రాత్రి దేవునికి చూడినట్టుగా నీ కన్ను తెరవడానికి ప్రార్థన చెయ్యాలి స్తోత్రం ఏలీసా గారు చెప్పిన ఆ ఉత్తరం ఏంటి పదహార వాక్యము అంటే చెప్పుడు ఎవరికి చెప్పుతున్నారు పనివాడికి చెప్పుతున్నారు పనివాడికి చెప్పుతున్నారు పనివాడికి చెప్పుతున్నారు నీ ఏం చేయకూడదు ఎవరు చెప్పుతున్నారు ఇది ఏలీసా గారు తోడుగా ఉన్న పనివాడికి చెప్పదు నీ భయపడకూడదంట ఇతనికి ధైర్యం వచ్చింది కారణము 12 అద్భుతం చేసిన వ్యక్తి చెప్పుతున్నారు నీ భయపడకూడదంట హలో నేను చెప్పిన అర్థమైందా ఏలీసా గారు ఇప్పుడు 11 అద్భుతం చేశారు ఎర్ర సముద్రం 2 పాయలు ఇచ్చడము విషం ఉన్న చోట మార్చింది రొట్టి ఇచ్చారు అలగడ్డి నూనె పెంచారు అలగడ్డి అద్భుతం చేసిన 11 అద్భుతం చేసిన ఏలీసా చెప్తున్నారు పనివాడికి నువ్వేం చేయకూడదు స్తోత్రం ఈ రాత్రి దేవుడు అదే చెప్తున్నారు చాలా మందిని అద్భుతం చేసిన యేసయ్య చాలా మందికి విడుదల ఇచ్చిన యేసయ్య చాలా మందికి రక్షణ ఇచ్చిన యేసయ్య చెప్తున్నామా నీ భయపడద్దు ఆ మాటకి నీ ఆమీ చెప్పండి స్తోత్రం ఏం చేయాలి భయపడద్దు మన పక్షంలో ఉన్నవాడు వారి కంటే అధిగలుగా ఉన్నారు స్తోత్రం ఆమేన్ అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే దేవుని బిడ్డలారా భయపడకూడండి వారి కంటే అధికంగా ఉన్నవాడు మన తోడుగా ఇదే మీరు వాక్యంలో బాగా తెలుసుకోవాలి యాకోబు తన తండ్రి ఇంటి నుండి భయపడి ఆయన అడవిలో నుండి ప్రయాణం చేసి బేదేలుకి వచ్చిందండి ఆ రాత్రి బేదేలులో అడవిలో రాత్రి పడుకున్నప్పుడు యాకోబు ఒక దర్శనం ఒక కళ చూస్తుంది ఆ కళ అంటే ఒక లెచ్చుని ఆ లెచ్చన ఆయనకి తల పైన చూసిందట దేవదూతలు
ఎక్కడం దిగడం చేసుకున్నారండి. స్తోత్రం. హలో, ఈ ఒంటరిగా ఉన్న యాకోబుకి, ఈ ఒంటరిగా నిలబడి ఒంటరిగా ఉన్న అడవిలో ఒంటరిగా ఉన్న యాకోబు గారికి ఇంత మాత్ర దేవదూతలు ఉంటే యాసయ రక్తంతోని కొనబడిన దేవుని బిడ్డలకి ఎంతమంది దేవదూతలు చుట్టుపక్కల నిలబడుతున్నారు? ఎవరి స్తోత్రం చెప్పలేదు. భాషలందరూ మౌనంగా ఉండిపోయారా? సోదరం, నేను చెప్పిన మాట అర్థమైందా? యాకోబు ఒండ్ర, ఓ యాకోబు అడవిలో ఒండ్రగా ఉండేటప్పుడు దేవదూతలు దిగుతున్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు. అంటే మీరు అనుకోండి, యేసయ్య రక్తములు కొనబడలేని వాడు కాడది. ఎవరు? యాకోబు. యేసయ్యని నమ్మారు కానీ యేసయ్యకి రక్తం ఇచ్చి ఏం చేయలేదు, కొనబడలేదు. మనకు యేసయ్యలుగా కొన్నారు. అది యేసయ్య రక్తం మనకిచ్చి మనకు కొన్నిన కాబట్టి యాకోబుని కంటే ఎక్కువ దేవదూతలు మన చుట్టుపక్క ఉన్నట్టుగా నేను చెప్తా. ఎంతమంది దేవునికి వందనాలు చెప్తాను. స్తోత్రం. అందుకని ఈ రాత్రి మీరేం చేయకూడదు, భయపడకూడదని చెప్తున్నాను. ఇక్కడ మూడు విషయాలు చెప్పిన మాట కూర్చున్నారండి. ఇక్కడ ఏలీసా గారు చేసిన మూడు విషయాలు, మూడు అద్భుతము, అంటే మూడు అద్భుతం కాదండి, మూడు ప్రార్థన, సారీ, మూడు అద్భుతం కాదు, మూడు ప్రార్థన. అదే ఈ రాత్రి మనము నేర్చుకొని ప్రార్థన చేసి ముగుస్తాను. మొదటి ప్రార్థన, ఏలీసా గారు చేసిన మొదటి ప్రార్థన, రెండు రాజుల పుస్తకము 17వ వాక్యం. పదిహేడు చదవాలి. మొదటి ప్రార్థన, మొదటి ప్రార్థన, యెహోవా ఈ పనివాడు కన్ను తెరవాలి, దానికోసం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం. ఈ రాత్రి ఎంతమంది నెలకు ప్రార్థన చేశారు, దేవా నా కన్ను తెరవాలని. ఏ కన్ను తెరవాలి? హలో, అప్పుడు ఇతనికి కన్ను ఉంది. ఏది కన్ను? బయట లేనంటే కన్ను ఉంది. కన్నుతో చూసినప్పుడు ఆ సిరియా రాజా పంపించిన ఆ సైన్యము, రథములు, గుర్రములు ఇంటి పక్క, ఇంటి చుట్టుపక్క నిలబడినది చూసింది. ఆ చూసినప్పుడు ఆడు భయపడింది. అప్పుడు ఏలీసా గారు వచ్చి, ఈ దైవదాసుడు ఈ పనివాడి కోసం ప్రార్థన, దేవా ఇదని కన్ను తెరవాలని ప్రార్థన. ఈ రాత్రి నేను కూడా ఎలాగ ప్రార్థన చేసుకున్నాను, దేవుడు బిడ్డల వారి కన్ను తెరవడమే గాక. బయటలో ఉన్న కన్ను కాదండి, నీ మనోనేత్రం తెరవబడడానికి నేను ఈ రాత్రి దేవుడి సన్నిలో బతిమాడుకొని ప్రార్థన చేసుకున్నా. చాలా మంది విశ్వాసులు మనోనేత్రం తెరవబడలేదు, దాన్ని బట్టి దేవుని అద్భుతములు కన్నుతో చూడలే. పౌలు గారు ప్రార్థన చేసిన చూడండి, ఎఫెసీ పత్రిక
ఒకటి అధ్యాయము 18-19 వాక్యం చూడండి. సంఘంలో బిడ్డల గురించి ఇప్పుడు పౌలు గారు ప్రార్థన విజ్ఞాపన చేసుకున్నారు. ఏం చేయాలి? దేవా ఈ బిడ్డల మనోనేత్రము వెలిగింపబడాలి. వెలిగింపబడితే నీ సాస్త్యము నీకు చూడగలుగుతుంది. పరిశుద్ధులతో మిమ్మల్ని పిలిచిన పిలుపును నిరీక్షణ ఏటిదో పరిశుద్ధులలో స్వాస్థ్యం ఒక మహిమ ఐశ్వర్యం ఏటిదో క్రీస్తునందు వినియోగపరచిన అది తెలియడానికి మనోనేత్రం పెరిగితే వెలిగింపబడాలి. బెలాదిశయము స్తోత్రం. మనోనేత్రం వెలిగింపబడితే క్రీస్తునందునున్న బెలాదిశయం తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఎలీషా గారు ప్రార్థన చేసి అయ్యో ఈ పనివాడు కంటి కొంచెం తెరువు, నీ బెలాదిశయం ఇప్పుడు ఈ మనిషిని కనబడాలి. ఎంతమంది దేవునికి స్తోత్రం చెప్తున్నారు నాకు తెలియదండి. నీ మనోనేత్రం వెలిగింపబడితే దేవుడు బెలాదిశయం మీకు కనబడుతుంది. దేవుడు అమరమైన శక్తి మీకు తెలిసిపోతుంది. స్తోత్రం. అందుకని ఏలీసా గారు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాయా, ఈ పనివాడు కన్ను తెరివబడితే ఈ మా ఇంటి చుట్టుపక్క సైన్యములు వెనక్కలు నిలబడిన అగ్నిమయమైన రథములు గుర్రములు కనబడినట్టుగా ఇది కన్ను తెరవడాలి. స్తోత్రం. మనోనేత్రం వెలిగింపబడితే మాత్రమే బలాదిశయం తెలిసిపోతుంది. ఈ కాలంలో చాలా మందిని మనోనేత్రం వెలిగింపబడలే. దాన్ని బట్టి ఏసయ్య శక్తి, ఏసయ్య బలము, ఆ గొప్ప శక్తి తెలియలేకపోయింది. ఈ రాత్రి గొప్ప శక్తి తెలియాలి. తెలియాలంటే నీ కన్ను తెరవబడ, ఎక్కడ లోపల ఉన్న ఒక కన్ను. స్తోత్రం. అదే తెరవడడానికి ఏలీషా గారు ప్రార్థన చేసిన మనం కూడా ఈ రాత్రి మనం కూడా దేవుడితో నెలక ప్రార్థన చేసుకుంటే బాగున్నాం. స్తోత్రం. అంటే పౌలు గారు చెప్పిన మాట విన్నాడు. 2 కొరింథీ పత్రిక 4:4 పౌలు గారు చెప్ప ఈ లోకములో దేవత ఈ యుగ సంబంధమైన దేవత ఏ దేవత అండి? ఈ యుగ సంబంధమైన దేవత ఏంటి? సాతాను. సాతాను చాలా మందిని విశ్వాసీలు తన మనోనేత్రము గుడ్డితనం చేసుకున్నావు. మనోనేత్రము గుడ్డితనం చేసిన కాబట్టి దేవుడు మగత్వ శక్తి, దేవుడు అపరిమయమైన శక్తి మనుషుడికి తెలియలేకపోతున్నారు. చాలామంది విశ్వాసం ఏసయ్య శక్తి అమ్మ ఉందని తెలియలేదు. తెలియాలంటే ఈ వైట్లున్న కన్నుతోని కనబడలేదు. నీ లోపలున్న మనోనేత్రం వెలిగింపబడితే మా యేసు ప్రభునున్న శక్తి, ఆయనున్న బలము నీ తెలిసిపోతుందమ్మా. దాన్ని బట్టి పౌలు గారు ప్రార్థన చేసి విజ్ఞాపన చేసినట్టుగా ఏలీషా గారు కూడా పనివాడు కన్న తెరవడడానికి ప్రార్థన చేసినట్టుగా నేను కూడా ఈ వాక్య పరిచయం విన్న ప్రతి బిడ్డల హృదయములున్న మనోనేత్రము వెలిగింపబడడానికి నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా.
స్తోత్రం స్తోత్రం గట్టిగా చెప్పరు. కీర్తనాలు 13 లేక రండి. కీర్తనాలు 13 13లో మూడవ వాక్యం. నిన్నే నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము. నేను మరణ నిద్ర నందకుండను వాళ్ళని గెలిచితనని నా శత్రువులు చెప్పుకొనకుండను నేను తోలిపోయి కన్సిడర్ మీ అన్ ఆన్సర్ లార్డ్ రిస్టోర్ బ్రైట్నెస్ టు మై ఐస్. అమ్మా నానా వాక్యం ఉంది నా కన్నులకు ఏమాలి. నానా వాక్యం కన్నులకి ఏమివ్వాలి. మూడవ వాక్యం ఏమండి. వెలిగింబ ఇవ్వలేకపోతే ఏమవుతుంది. అదే మరణ నిద్ర పొందుతుంది. కన్నికి వెలిగి రాయలేకపోతే మరణ నిద్ర పొందుతుంది. నీ మనోనేత్రం వెలిగింపలేకపోతే ఆత్మీయ డెత్, ఆత్మీయ మరణము నీ జీవితంలో జరుగుతుంది. ఆత్మీయ మరణము జరగకుండా నీ హృదయములున్న మనోనేత్రం వెలిగింపబడడానికి దేవుడి సన్నిధిలో ఈ రాత్రి అంతమందులు ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పలేదు. వాట్సాప్ని వినిన వాడు అందరు సైలెంట్ గా కూర్చున్నారు. శ్రీధర్ గారు అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి చెప్పబడిన మాట అండి. ఏలీసా గారు ప్రార్థన చేస్తున్నారు, దేవా కన్ను తెరవబడాలి. యేసు ప్రభు మరణించి పునరుద్ధానం పొందింది. ఎమ్మోస్ నుండి ఇద్దరు సహోదరు ఎరుసలేము నుండి ఎమ్మోస్ లేక ఇద్దరు సహోదరులు ప్రయాణం భార్య భర్తలు ప్రయాణం చేసుకున్నారు. అదే లూకోసు వార్త 24వ అధ్యాయములో మనం చూడగలుగుతున్నారండి. లూకోసు వార్త 24వ అధ్యాయములు 30వ వాక్యములు ఆ యేసు ప్రభు భార్య భర్తలకి రొట్టి విరిచినప్పుడే వారి కన్ను తెరవబడింది. ఉందా చదవండి. లూకోసు వార్త 24:30 చూడండి చాలండి. వారి కన్ను తెరవబడి స్తోత్రం. ఎందుకు శిష్యులకి కన్నే యేసు ప్రభు తోడుగా నడిచినప్పుడు తెలియలేకపోయింది. కన్ను ఇప్పుడు మూయబడింది. ఆ మూయబడిన కాబట్టి యేసయ్య మాట్లాడుతున్న తోడుగా నడుస్తున్నారు తెలియలేకపోయింది. కానీ యేసు ప్రభుకి ఇంటికి పిలిచి ఇప్పుడు ఆ యూదుల సిస్టమ్ ఏంటంటే, ఒక్క వ్యక్తి ఇంటికి వచ్చింది అనుకో, చుట్టాలుగా ఒక్క వ్యక్తి ఇంటికి వచ్చిందని అనుకో, ఆ వచ్చిన వ్యక్తి ఏం చేయాలి, రొట్టి విరిచాలి. ఆ వచ్చిన వ్యక్తి ఏం చేయాలి, విరిచాలి. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఏసయ్య రొట్టి విరిచినప్పుడు వారి కన్ను, ఆయన అర్థం చెప్పండి, విరిచినప్పుడు కన్ను తెరవడానికి కారణమేంటి. నేను అడిగిన అదేమ్మా, రొట్టి విరిచినప్పుడు ఎలాగ కన్ను తెరవబడింది. చే రొట్టి విరిచినప్పుడు ఏసయ్య చేతిలో మేకలు కొట్టిన గాయాలు కన్నాలు చూసినప్పుడు అప్పుడు మనోనేత్రం వెలుగుబడింది. ఇది యేసుక్రీస్తు అని తెలిసిపోయింది. స్తోత్రం. హలో, నా చెప్పిన అర్థమైందా మీకు? రొట్టి విరిచినప్పుడు ఏసయ్య చేతులు ఏసయ్య చేతులున్నా ఆ గాయాలు కన్నాలు ఎవరు చూసింది? భార్య భర్తను చూసింది. స్తోత్రం. ఈ రాత్రి నా చెప్పిన మాట బాగా తెలుసుకోండి. నీ మనోనేత్రం తెలియబడితే, హల్లెలూయా,
యేసయ్యకు బై ఎరిగి ఉన్నది స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎవరు దేవునికి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పలేదు? పోనండి. అందుకని ఈ రాత్రి మనోనేత్రం తెరవబడడానికి ఏలీస గారి ప్రార్థన, రెండవ ప్రార్థన ఏలీస గారి రెండవ ప్రార్థన 18:19 వాక్యం, 2 రాజుల పుస్తకము 6 అధ్యాయం 18:19 వాక్యం. హలో హలో చాలమ్మా, ఏలీసా రెండవది ప్రార్థన దేనికి? ఆయన అర్థం ఏంటండి? అతి ఒకటి, పనివాడు కన్ను తెరవడానికి ప్రార్థన చేశారు. రెండవది ఈ సైన్యములు వచ్చిన సైన్యములు అందరి కన్ను ఏం చేయాలి? అందద రావడానికి కనబడలేనట్టుగా మూయబడడానికి ప్రార్థన చేసుకున్నారు. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఈ రాత్రి. అలాగే ప్రార్థన చేసుకుంటే దైవ దాసుడు, దైవ జనాంగము అలాగే ప్రార్థన చేస్తే కన్ను మూయబడింది. స్తోత్రం. లోత్తు ఆది కాండము 19 అధ్యాయములు మీరు వస్తే 10:11 లోట్టు ఇంటికి దేవదూతలు ఇద్దరు వచ్చినప్పుడు లోట్టును కుమార్తెకి మోసం చేయడానికి వచ్చిన వాడికి లోతునికి లోపల పెట్టి ఈ దేవదూతలు చేయి పైకి చూపించినప్పుడు బయట ఉన్నవాడందరూ అంధత్వములు ఉండిపోయారు. ఆ వాక్యం చదవండి, వాక్యం చదవండి. ఆది కాండము 19:10-11. స్తోత్రం. ఇక్కడ ప్రార్థన చెయ్యలే, ఇక్కడ ఏం చూపించారు? లేదు, ఇక 10:11 వాక్యం చూడండి. 19 ఇప్పుడు కన్ను ఏమైంది? మప్పు అయిపోయింది. స్తోత్రం. కనబడలేకపోయింది. అక్కడ ప్రార్థన ఏం చెయ్యలే, ఇక్కడ ఏలీస గారు ఏం చేశారు? ప్రార్థన చెయ్యడం వెంటనే ఏమైంది? వచ్చిన సైన్యం ఏమి చేయలేదు, అంతకమైంది. ఆడి దారి తెలియకుండా ఎక్కడికి వెళ్ళారు తెలియదు. దా అప్పుడు ఏలీస గారు, అది కాదు దారి, ఇదే దారి అట. స్తోత్రం. ఇదే మార్గం కాదు అదే, ఇదే మార్గం కాదు. కనబడిన వాడు మార్గం చూపిస్తున్నారు. స్తోత్రం. కనబడలేని వాడు వెనకరికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రాత్రి. బైబిల్ మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 18:18 ఒకసారి చదవండి. మత్తయి సువార్తలో భూమి మీద దేటిని బంధించుదరు? ఎక్కడ? అది నీ తెలియాలి. భూమి మీద ఏదో బంధిద్దేవో అది పరలోకమని బంధింపబడుతుంది. తర్వాత భూమి మీద ఏటిన విప్పిద్దో
చప్పుడు పెట్టి దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా. గట్టిగా చప్పుడు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఏలీసా బంధించినప్పుడు కన్ను ఏమైంది? మప్పుగా అయిపోయింది. ఏలీసా బంధి ప్రార్థించినప్పుడు కన్ను చూడలేకపోయి అందరూ గుడ్డితనంగా నడుస్తున్నారు. కనిపించలేనట్టుగా అవుతున్నా. నీ బంధిస్తే సూత్రం, నీ విప్పితే విప్పుతున్నారు. ఇప్పుడు విప్పడానికి బంధించినాడుకున్నా తాను నీ చేతులు అన్నప్పుడు నువ్వే బంధింపబడి కూర్చున్నారు. నేను చెప్పిన అర్థమైందా లేదా నాకు తెలియదు. బంధిస్తే బంధింపబడుతుంది, విప్పితే విప్పబడుతున్నానట్టుగా చా ఆ తాళము నీ చేతులు దేవుడిచ్చారు. కానీ నువ్వు ఇప్పుడు ఏమై తాళం పట్టుకొని బంధింపబడి కూర్చున్నారు. ఎవరు కట్టిగా చెప్పలేదు సోత్రం. నీ బంధింపబడి కూర్చున్నారు దేనికి? నీతే నీ దేవుడు చెప్పిన మాట విని ఈ రాత్రి యేసు నామములో ఆ బంధింపబడిన తెరవబడిన గాక. ఈ రాత్రి కొన్ని బంధనములు ఈ రాత్రి విడుదల కలగాలి. విడుదల ఇవ్వడానికి ఉన్న అధికారం నీ చేతులు ఉన్నప్పుడు నీ ఎందుకు భయపడుతున్నారు? ఏలీసా మీద ఆ కోయబడిన అభిషేకం మన మీద కోయబడింది. స్తోత్రం. హలో, నాకు నా చెప్పిన అర్థం అవ్వలేదు. స్తోత్రం. ఏలీసాకి కోయబడిన అభిషేకం తల మీద, మనకు కోయబడిన అభిషేకం తల మీద కాదు, నీ హృదయ లోపలలో. హలో అమ్మా, నీ హృదయ లోపల అభిషేకం కోయబడింది. ఆ అభిషేకం కోయబడిన దేవుడి బిడ్డలో ఇప్పుడు మౌనంగా ఉండకుండా బంధించడానికి అర్హత ఉంది. ఈ రాత్రి అభిషేకం ఉన్న దేవుడి బిడ్డలో బంధన విప్పడానికి అభిషేకం నీ ఉన్నా నీకున్నా కాబట్టి గట్టిగా దేవుని స్తుతించి బంధనమని విప్ప. ఓ రమణ సంధరారగ జన పాత నిబంధనల అభిషేకం తల మీద కోయబడుతుంది. కొత్త నిబంధనల అభిషేకము తల మీద కాదు. ఎక్కడ కోయబడుతున్నాం? హృదయం లోపలలో. స్తోత్రం. అది బయటలు కాదు, లోపలలే. కొత్త నిబంధనల అభిషేకము లోపలలో, పాత నిబంధన అభిషేకము తల మీద. స్తోత్రం చెప్పలేదండి. పాత నిబంధన అభిషేకం ఉన్నవాడు బంధించినప్పుడు ఏమైంది? కన్ను తెరవలేకపోయాయే, మప్పుగా అయిపోయింది. స్తోత్రం. అలాగైతే కొత్త నిబంధన దేవుని బిడ్డలు ప్రార్థన చెయ్యండి. స్తోత్రం. నిన్ను మూయబడినది ఈ రాత్రి తెరవబడాలి. ఈ రాత్రి కట్టబడిన అందరి విడుదల కలగాలి. అందే అభిషేకం నీలో నిన్నప్పుడు నీ మౌనంగా కూర్చోకూడదండి. అభిషేకం ఉన్నవాడు బయటికి రావాలి. అభిషేకం ఉన్నవాడు బయటికి రావాలి. అభిషేకం ఉన్నవాడు బయటికి రావాలి. విడుదల జరగాలి. బంధన విప్పడానికి ఉన్న అభిషేకం తల మీద కాదు, హృదయ లోపల కోయబడింది. అందుకనే నా దేవునికి స్తోత్రం. ఈ రాత్రికి చాలా మందికి ఇప్పటికీ తెలియలేదండి స్తోత్రం. అక్కడే మీరు చూడవలసిన పద్ధతి ఏమండి, అతను ఏం చేశారండి? 19 వాక్యం చూడండి. 19 వాక్యం 2 రాజుల పుస్తకము. అప్పుడు ఏలీసా స్తోత్రం ఏటండి చెప్తున్నారండి? ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, ఎవరు చెప్తున్నారు? ఏలీసాకే వెతికి వచ్చారు. ఆయన చెప్తున్న వెతుకువాడి దగ్గరే తీసుకొని వెళ్తానని. స్తోత్రం. అంటే దేవుని బిడ్డలు ఒక విషయం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇని 3వ ప్రార్థన కూడా చెప్పి నా మాట ముగుస్తాను. 20 వాక్యం
ఇప్పుడు మూడోసారి ప్రార్థన చేశాడు, దేవా ఈ సొమ్రోనిలో వచ్చిన ఈ సైన్యం అందరు ఖండనం చేయాలి, తెరవాలి. అప్పుడు ఎలీషా ప్రార్థన చేసగా వారు ఖండనం చేశారు. ఇదేట్రా, ఆయనే మూస్తున్నారు, ఆయనే స్తోత్రం. ఒక అభిషక్తుని మీద ఉన్న పవర్ ని చూడండి, ఒక దేవుడి బిడ్డల మీద ఉన్న పవర్ చూడండి. ఆడ బెందిస్తున్నారు, విప్పుతున్నారు. నీకు ఆ శక్తి నీలో ఉంది, కానీ నీ ఆ శక్తి ఏం చేయలేదు, వినియోగించా లేదు. స్తోత్రం. అందుకే అది చూసుకొని ఏం చేశారు, 21 వాక్యం చూడండి. సోదరు నైనా, నైనా ఇప్పుడు ఏం చేయాలి, కొట్టాలండి. అతనికి చూసుకొని చెప్పుతున్నారండి, వీడికి ఏం చేయాలి, కొట్టాలని ఇప్పుడు ఆడు చెప్పుతున్నారు. రాజులకి చెప్పిన వీడికి ఏం చేయాలి, కన్ను తెరవబడిన వాడికి కొట్టాలి. ఈ నాని బలి చూడండి, ఇది 5వ అధ్యాయంలోకి రండి. 5వ అధ్యాయం 7వ వాక్యం చూడండి, 2 రాజుల పుస్తకం 5వ అధ్యాయం 7వ వాక్యం. ఇంకా ఈ రాజుడు ఇస్రాయేల్ రాజుడు ఏం చెప్పుతున్నారండి, ఏది చూసినప్పుడు, సిరియా దేశంలో నయమాన్ వచ్చినప్పుడు ఒక పత్రిక ఆయనకి దొరికారు. ఆ పత్రిక చూసినప్పుడు ఈయన ఆయనకి అడుగుతున్నాను, నేను చంపడానికి బ్రతికించడానికి నేనే దేవుడని ఆయన అడుగుతున్నారు. స్తోత్రం. చాలా మందిని విశ్వాసులు సిరియా, ఈసారి చాలా మందిని విశ్వాసులు ఇస్రాయేల్ రాజుల వలన చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీ ఒక విషయం బాగా తెలుసుకోండి, యోనా పుస్తకం మెలకు చూడండి, 4:10-11 చూడండి. నాలుగో అధ్యాయం 10:11 అందుకు ఇక్కడ మీరు ఆ 10 వాక్యములు మీరు చూసారా, అందుకు యెహోవా నీ కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రి అలాగానే. ఇది రెండు దేవుడే చేస్తారు. హలో హలో, ఈ రెండు దేవుడే చేస్తాను. నీకు అర్థమవుతున్నారు లేదా, ఇది రెండు పని ఎవరు చేస్తుంది, ఏం చేస్తాను, ఒక రాత్రితోనే ఆ చెట్టు పుట్టి పెరిగారు, ఒక రాత్రితోనే. అర్థమైందా లేదా, రెండు పని దేవుడు చేస్తున్నారు. ఆయన అర్థం జీవము మరణము ఆయన వశములు ఉన్నాం, జీవ మరణం ఎవరి వశములు ఉన్నాం,
ఇది రెండు పని దేవుడు చేసిన వాడండి. స్తోత్రం. నిన్నకు బ్రతికించడానికి ఉన్న శక్తి ఆయన వశములే. నీ చావు కూడా ఆయన వశములే ఉన్నది. అది తెలుసుకొని రాత్రి దేవునికి స్తోత్రం చెప్పు. స్తోత్రం. అందుకే ఇప్పుడు రాజుడు చెప్తున్నా, ఇప్పుడు నేనేం చెయ్యబోతున్నా, చంపతా అని చెప్తున్నారు. అప్పుడు ఏలీసా గారు చెప్ప వద్దొద్దు అంట. నీ విల్లుతోను ఆ వాక్యం నీ కత్తి చేతను నీవు చేరబట్టిన వారిని నేనండి ఎలాగ చెప్తున్నారండి. మీ ఆ వాక్యం సరిగా చూడండి. మీరు ఇవరును కొట్టుదవా, కొట్టొద్దు. గట్టిగా చెప్పండి కొట్టి, సోదరం చెప్పండి గట్టిగా, సోదరం చెప్పండి గట్టిగా చెప్పండి కొట్టి, దేవుని సోదరం చెప్పండి. శత్రువు ఇంటికి వచ్చినప్పుడు శత్రు సైన్యము ఇస్రాయల్ రాజును దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అందపుర దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు ఆ శత్రువులకి ఏం చేసుకున్నారు, వారికి చంపకుండా, సూత్రం, వారికి చంపకుండా ఏం చేసుకున్నారు, చంపకుండా భోజనం పెట్టిన ఒక అభిషేకం ఆయన మీద ఉంది. ఎందుకు ఆయన ఎలాగ చేశారంటే మీకు తెలుసా, సామెతల పుస్తకములకి రావాలి. సామెతల పుస్తకము 25:21-22 చూడండి. ఏంటండి నీ పగవాడు అంటే మీకు అర్థమైందా? అదే అది తెలుసుకొని తెలు. నీ పగవాడు ఆకలి కొన్నిన ఏడల వారికి భోజనం పెట్టుము, దప్పుకొని ఉండిన ఏడల వారికి దాహము ఇము. తర్వాత అట్లు చెయ్యడ చేత వారి తల మీద, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టికి స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి ఏలీసా గారు దేనికి చంపకుండా వచ్చిన శత్రువుకి భోజనం పెట్టి పంపించండి. అర్థం మీకు ఇప్పుడు తెలిసిందా? సిరియా రాజుని సైన్యములకి చంపకుండా భోజనం పెట్టి పంపించిన కారణం ఏంటి, దేనికి? మనం చేసే చంపడము, మనం చేసే చంపడము. యేసయ్య దేవుడు చేస్తే నిప్పులంటే మీకు ఎంత అర్థమైంది, నిప్పులంటే నిప్పులంటే ఏంటండి ఇదేనా? ఇప్పుడు ఇప్పుడు నీకు బైబిల్లో కొన్ని తెలుగులే పదాలకి మీకు అర్థం అవ్వలే. కాలుతున్న బొగ్గులు అది అది ఎక్కడ పడుతుంది, తలపైన పడితే ఏమవుతుంది, మంటరం కాలిపోతుంది. చంపడకంటే అదే బోధన ఇచ్చి చంపడం. సూత్రం ఎలాగ చెప్పడు, ఆడి చేయితోని కాదు. సోదరు నీకు విరోధంగా మాట్లాడిన శత్రుకి ఏదైనా అవసరం వచ్చా మీరు చెయ్యో చేసే ఏమవుతుంది, ఆడి తల మీదకి నీ ఏమేస్తున్నారు, నిప్పలు నిప్పలు నిప్పలు. సోత్రం కలిగిన అదే ఏలీసా చేసిన పని. ఇంకా మీరు చూడండి, ఇదే రోమా పత్రికలో రాయబడింది, అది కూడా మనం చూడగలుగుతాం. రోమా పత్రిక 12 రండి.
పన్నెండవ పంతొమ్మిది నుండి చదవండి. అందుకే విశ్వాసి మెల్ల 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 అమ్మ మెల్ల మెల్ల ప్రియులారా మీరేం చేయకూడదు. నీ పాక తీర్చుకుంటానుగా. దేవునికి ఏమి ఇవ్వాలి? దేవుని ఉగ్రతకు. హలో, నీ పాక తీర్చకూడదు. నీ పాక ఏం చేయకూడదు? ఎవరికి చోట ఇవ్వాలి? దేవునికి చోట ఎక్కడ ఉంది? పాక మొత్తం హృదయం లోపల పాక. నిన్న దేవుడికి చోట ఎక్కడ ఉంది? హృదయం మొత్తం బాగా అంటే దేవుని చోట ఎక్కడ? అందుకని రాత్రి దేవుడి వాక్యం ఏంటండి? పౌలు గారు చెప్తున్నారండి, స్తోత్రం. ఆమేన్. ప్రియులారా, దేవునికి చోట, దేవునికి చోట ఇస్తే పగ కాదు, దేవుడు ఉగ్రత వస్తుంది. హలో, నీ పగ, నీకున్న పగ కంటే దేవునికి చోట ఇస్తే దేవుడు ఉగ్రత. దేవునికి ఉగ్రతకి చోటయా ఇవుడి. తర్వాత నా పని, హలో, పగ తీర్చుట నా పని. ఈ రాత్రి ఒక విషయం, నీకెదురుగా మాట్లాడిన వాడికి నీ పగ తీర్చకుండా దేవునికి చోట ఇవ్వు. ఆయనకి ఉగ్రతకి చోట ఇస్తే ఆయన పగ తీర్చిన దేవుడే. ఈ రాత్రి ఎంతమందికి అర్థమవుతున్నారు నాకు తెలియదు. తర్వాత కాబట్టి నీ శత్రులు ఆకలిగా ఉండే అతనికి భోజనం పెట్టాను. దప్పిదకుండా ఉంటే దాగమి అలగా చెయ్యడం వలన అతని తల మీద స్తోత్రం. పగ తీర్చిన వాడు దేవుడే. దేవుడు ఆయన తల మీద నిప్పులు కుమ్మరుకున్న స్తోత్రం. ఆరా సైన్యములకి అంటే సిరియా రాజుని సైన్యములు వచ్చినప్పుడు ఏలీసా గారు ఎందుకు రాజుడికి చెప్పారు? వచ్చిన వాడికి అందరికి ఏం చేయాలి? భోజనం పెట్టి కడుపు నింపి పంపించు. స్తోత్రం. నీ మత్తయి సువార్తలో ఒక వాక్యం కూడా చదవండి. యేసయ్య చెప్పిన మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము, నేను అడిగింది కదా, 44వ వాక్యం. స్తోత్రం. మనం చేయవలసినది పౌరు గారు చేయవలసిన చెప్పారు. ఇప్పుడు యేసుప్రభు చెప్పింది, నీ శత్రువుల కోసం నీ ఏం చేయాలి? ప్రార్థన చేస్తే చాలు, అగ్ని పడుతుంది. ప్రార్థన చేస్తే అగ్ని పడుతుంది రా నైనా. నీకు ఇలాగ చెప్ప, దేవో నాకు ఈ వ్యక్తి అన్యాయంగా చేసుకున్నా, దేవుడో ఈ అన్యాయములు చేయిన వ్యక్తికి నీకు నేను చోట ఇస్తున్నా. దేవుడి కోసం, దేవుని కొరకు నేను చోట ఇస్తున్నారు. దాని విషయములు దేవుడు అద్భుతం చేయమయ్యో అంటే, దేవుడు సన్నిధిని కన్నీరు కాచి ప్రార్థన చేసుకుంటే శత్రువులకి దేవుడే చేసుకున్నారు తెలుసా? ఆయన మీద ఉగ్రత పడుతుంది. నేను చేయవలసిన పని ఇందా,
దేవా నన్ను ఇలాగా ఇలాగా చేసింది దేవా క్షమించమని దేవునికి చెప్పు ఆడు చెప్పినందుకి స్తోత్రం దేవుడి సన్నిధిలో నీ ప్రార్థన చేస్తే చాలు ఇందులో నేను వాక్యం ముగించినాక వెళ్తున్నారండి అదే రెండు రాజుల పుస్తకం 6వ అధ్యాయము లేక రండి 22-23 వాక్యం చదవండి ఈ రాత్రి కొన్ని మానిపోతున్నారు ఈ రాత్రి గడికడికి నీ దేవి నీ జీవితంలోకి వచ్చిన కొన్ని సైన్యం ఉంది కదా ఈ రాత్రి ప్రార్థన వలన అది మారిపోతుంది యేసు నామములో మారిపోగల మళ్ళీ తిరిగి రాదది ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విషయం శత్రు కోసం ప్రార్థన చెయ్యండి వారికి ఆకలి ఉంటే అన్నం పెట్టండి నీళ్ళిచ్చండి అలాగని చేసి ఉంటే దేవునికి ఉగ్రతకి చోట ఇవ్వండమ్మా ఇస్తే ఆడు తల మీద నిప్పులు 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 పడుతుంది ఏలీసా చేసినట్టుగా మనం కూడా చెయ్యాలి స్తోత్రం చంపొద్దండి రాజులకు చెప్పుతున్న నీ కడిగందోని ఆయనకే చంపకొద్దు చంపన పని మనది కాదు మనము ప్రార్థన చేయిన వాడే స్తోత్రం ఈ రాత్రి నీ భయపడకూడదమ్మా ఏలీసా ఏలీసా గారు చేసిన 12వది అద్భుతము సైన్యములకి ఏం చేశారు కన్నికి మప్పుగా చేశారు ఈ రాత్రి కొన్ని విషయములు మప్పుగా మారిపోతుంది అది తిరిగి రాదు ఈ రాత్రి వచ్చిన వాడు తిరిగి రాకుండా ఈ రాత్రి దేవుడు ఏదో గొప్ప కార్యం చెయ్యబోతున్నా నీకు ఎదురుగా నిలబడిన అంతగారు శీకడి శక్తి మళ్ళీ రాకుండా ఈ కోసం దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నా గట్టిగా దేవునికి చాపడను కొట్టి రాత్రి మహిమ పరచిన గాక స్తోత్రం అందుకే రాత్రి నీ భయపడకూడండి ఏలీషా చేసినట్టుగా ఏలీస ఏం చేశారండి స్తోత్రం సిరియా సైన్యములకి కన్నకి మప్పుగా చేసింది మప్పుగా చేయడం కాదండి అలాగా చేశారు మళ్ళీ తెరవడానికి ప్రార్థన చేశారు ఈ రాత్రి కన్ను మూసుకోండి ప్రార్థన చేయబోతున్నాం పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ప్రభువా ఏదో సైన్యము మనకు ఎదురుగా వస్తున్నారు మళ్ళీ అది తిరిగి రాకూడదు ఉడమాన సందురేది మన జీవితంలో ఎదురుగా వచ్చిన సైన్యములు మళ్ళీ నీ శత్రువులు క్రియలు మళ్ళీ తిరిగి రాకుండా దేవుడు ఈ రాత్రి అద్భుతం చేయనగాక కొన్ని కుటుంబాలు కొన్ని వ్యక్తి జీవితములు దేవుడు అద్భుతం చేయండి ప్రభా శత్రు కోసం మనం ప్రార్థన చేస్తే చాలు ప్రభా మనం ఎవరికి కూడా విరోధంగా ఏం చేయలేదు నీ సన్నిధిలో బతుకుమాడుకొని ప్రార్థన చేసుకున్నాం దేవుడు అద్భుత కార్యం చేయండి ఈ రాత్రి సంఘ బిడ్డలకి అందరికీ దీవించాడు దేవదాసులు అందరూ దీవించి బలపరిచిన స్తోత్రం మాట్లాడిన స్తోత్రం యేసు నామములు అడిగి పెడుకున్నారు తండ్రి తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరి తోడే ఉండి నడిపించిన గాక ఆమేన్.